ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ కు క్యూ కట్టారు. మామూలుగానే సర్కార్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 5 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. దీంతో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గాంధీ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసి 5 రోజులు అవుతుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ఓపి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ విషయంలో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేసింది. అంతేకాదు తమకు రావాల్సినటువంటి బకాయిలు ఇచ్చేంత వరకు మేము ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ చెప్పాయి. దాంతో ప్రతి ఒక్కరూ ఇప్పుడు గాంధీ లేదంటే ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము. గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఓపీ లైన్లను మనం పరిశీలించవచ్చు. ప్రస్తుతం వైద్యం అందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో రోగులు గంటల తరబడి నిలబడి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఎంతసేపు అవుతుంది మీరు నిలబడి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. మీరు ఒకవైపు చూయించుకోవాలి, మళ్ళీ లైన్లో నిల్చోవాలి, ఇదంతా ఇబ్బందికరం. అసలు ఓపికే లేదో అంటే ఆ హాఫ్ అన్ అవర్ నిల్చోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. రెగ్యులర్గా ఇలాగే ఉంటుందా ఇక్కడ? రెగ్యులర్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇంతే లైన్ ఉంటుంది. చూడొచ్చు, ఒకవైపు వాళ్ళే అనారోగ్యంగా ఉండి మళ్ళీ లైన్లలో నిల్చోవాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది అంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కేసులు పట్టించుకోవట్లేదు అంటున్నారు, ఏమంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే? ఉన్నాయి, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతేనేమో వీళ్ళు చేయట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనేమో జనాల ఫ్లోటింగ్ ఎక్కువై ఉదయం 4 గంటలకు 5 గంటల నుంచి క్యూ కట్టి వాళ్ళు ఈ విధంగా అసలు దారుణమైన పరిస్థితి నెలకొంది. అసలు అంటే అటు ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కానీ ఈ విషయంలో ఏమైనా చర్చ జరుగుతుందా? అంటే 5 రోజులు అవుతున్నా కానీ ఇద్దరు చర్చిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు, ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. అయితే చర్చకు వీళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు పోతున్నారు, నామకవాసం పోయి రావడం జరుగుతుంది. వీళ్ళేమో లెక్కలు తక్కువ అయిపోవడం అని ఎక్కువ అయిపోవడం అని మీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ప్రజలు ఏ విధంగా ఏం మోసం చేశారండి? అసలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో లెక్కలు ఊరుతున్నాయి అని చెప్పి 4-5 రోజుల సంది వాళ్ళు అండర్స్టాండింగ్ లేక ఈరోజు 4 రోజుల సందికి ఇబ్బంది చాలా ఎదుర్కొంటున్నారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా చాలా. అసలు రైట్, మీరు చెప్పండి ఎట్లా ఉంది ఆరోగ్యశ్రీ? బయట సేవలు చేయట్లేదు, మీరు ఇక్కడికి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ప్రజలు? ఈ ఆరోగ్యశ్రీలా బయటకు పోయి ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ ఉంటే దాని గురించి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఆ చేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు బిల్లు అవి దొరకలేవు. వాళ్ళకు కూడా హాస్పిటల్ వాళ్ళకి బిల్లు ఇవ్వలేరు. అంటే ఇప్పుడు మనం అటు ప్రైవేట్కి పోతే చూసే పరిస్థితి లేదు, మరి ఈడికి వస్తే ఈయననే చూస్తున్నారా? ఈడ కూడా సరిగ్గా చూసలేరు. అవి ఆరోగ్యశ్రీ పెట్టుకొని గవర్నమెంట్ ఇంత ఎన్ని రోజుల నుంచి స్ట్రైక్ ఉండే, డాక్టర్లది సమ్మెలు ఉండే, ఆ ప్రాబ్లమ్స్ ఉండే, సమ్ ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి వాళ్ళు అప్పుడు కూడా సరిగ్గా చూడలేరు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి కార్డు అవి తీసుకొని కూడా సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తలేరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. రైట్, ఆరోగ్యశ్రీ బయట చూసే పరిస్థితి లేదు, మీరు ఆరోగ్యశ్రీ చూపించుకోవడానికి వచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఏమంటున్నారు, ఇక్కడికి వస్తే పరిస్థితి ఎలా ఇచ్చుకునే పరిస్థితి లేదు సార్. అట్లా ఉంటే మనం మిడిల్ ఫ్యామిలీస్ మంది ఇక్కడ కూడా మెడిసిన్స్ 4-5 ప్రిస్క్రిప్షన్ రాస్తే ఒక ఐటమ్ దొరుకుతుంది, బయటకు వెళ్ళి మిగతాకి బయట కొనుక్కోండి. ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నాయి ఇక్కడ మెడిసిన్స్ కూడా, ఒకటి ఇస్తే ఒకటి ఉండలేదు, బయట కొనుక్కోండి అంటున్నారు. ఇప్పుడు MRI మెషిన్ నేను MRI చేపించుకొని వచ్చిన డాక్టర్ రాపించిండు, కానీ వాళ్ళు ఏమన్నారంటే 6 మంత్ నుంచి మెషిన్ ఖరాబ్ ఉంది. ఎట్లా సార్ ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఎక్కడ పోయి చేపియాలి? 6 మంత్ నేనైతే 1 మంత్ నుంచి తిరుగుతున్నా, ఇంత ఎంతగా మంది దాని గురించి వచ్చి వెళ్ళిపోతారు ఏమో నాకు తెలియదు. రైట్, ఇది ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి. వాళ్ళంతా కూడా ఆవేదనతో కనిపిస్తున్నారు. ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ కోసం వెళ్ళారు, అక్కడ చూసే పరిస్థితి లేదు, దాంతో గాంధీ ఆసుపత్రికి వచ్చారు. గాంధీ ఆసుపత్రిలో కూడా ఆ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఓపీ లైన్లు పెరిగిపోవడం, మరోవైపు MRI కానీ మిగతా ఏవి కూడా పనిచేయట్లేదని చెప్పి అందరినీ తిప్పి పంపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైద్యం అందక మాత్రం రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, రెండు కూడా ఈ రెండింటి మధ్యలో ఒక సమన్వయం అనేది కనిపించట్లేదు. 5 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు కానీ జాగ్రత్తలు తీసుకునేందుకు కానీ ఎవరూ ముందుకు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. కెమెరా పర్సన్ రతన్తో కలిసి రాజు, NTV. తెలంగాణలో వరుసగా 5 రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ MGM లోనూ ఇదే పరిస్థితి. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆసుపత్రుల వద్ద పడిగాపులు పడుతున్నారు. MGM వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు.
ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రి మీద భారం పెరుగుతుంది. మనం ప్రస్తుతం ఎంజిఎం దగ్గర ఉన్నాం. ఎంజిఎంలో చూడొచ్చు క్యూ లైన్లలో ఎలా నిలబడ్డారు. ఆరోగ్యశ్రీ సేవల్ని బకాయిలు ఇవ్వట్లేదంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవల్ని బహిష్కరించడంతో చాలామంది కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీదకి వస్తున్నారు. మనం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చూస్తున్నాం, క్యూ లైన్లో నిలబడి తమకు సంబంధించిన వైద్య సేవలు అందేలాగా ఇక్కడికి వచ్చారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ ఎంజిఎంలో భారం పెరిగింది. ప్రతిరోజు సుమారుగా రెగ్యులర్ రోజుల్లో అయితే కేవలం 1500 మంది ఓపీ ఉంటారు. కానీ ఆరోగ్యశ్రీ ఇది వ్యాధులకు సంబంధించిన సీజన్, అలాగే వర్షాకాలం కొంత వ్యాధులు దరిచేరే సీజన్, విషజ్వరాలు వచ్చే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ఎంజిఎం మీద ఈ నిన్న అంటే సోమవారం కావడం వల్ల సుమారు 4500 మంది ఓపీ చూపించుకుంటే ఈరోజు మంగళవారం కూడా అదే స్థాయిలో 4500 మంది ఓపీ చూపించుకున్నారు. దాంతో భారం పెరిగింది. వస్తున్నటువంటి జనం క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తమకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు అనేది ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందకపోవడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ సేవల్ని సైతం వాళ్ళు బైకాట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకి ఈ భారం పెరిగింది. ఈ సీజన్ వైరల్ ఫీవర్కి సంబంధించిన సీజన్, దాంతోపాటు మిగిలినకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి వర్షాకాలం రోగాలకు సంబంధించినటువంటి సీజన్ నేపథ్యంలో ఎక్కువ మంది కూడా ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలతో పాటు వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏం చూపిస్తున్నారు? 6 గంటలకు వచ్చిన రిపోర్ట్లు ఇవ్వమంటే లేడీస్కి రిపోర్ట్లు ఇవ్వమంటే రేపు రా ఎల్లుండిరా అని చెప్తున్నారు. వేరే వాళ్ళకు ఇక్కడ పనిచేసేటోళ్ళకు రిపోర్ట్లు వెంటనే ఇస్తున్నారు. బయట వాళ్ళకు రేపు రా ఎల్లుండిరా అని చాలా తిప్పిస్తున్నారు. దేనికోసం వచ్చారు? ఈవినింగ్లో రౌత్ వచ్చింది, రిపోర్ట్ తీసుకురామని మేడం రాసిచ్చింది. రాసిచ్చినందుకు అక్కడ రిపోర్ట్లలో ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు, మాకు ఏమో రేపు రా ఎల్లుండి రామని చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. మీరమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మా బాబు కిడ్నీ నొప్పి వచ్చింది, ఆరోగ్యం మంచిగా లేక దవాఖానా తీసుకొచ్చింది, తీసుకొస్తే గోళీలు రాసింది. లేట్ అవుతుందా? మంది ఎక్కువ ఉన్నారా? మంది ఉన్నారు, బాగానే మంది బాగానే ఉన్నారు సార్. ఇది ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది ఉన్నారు. దాంతో భారం పెరిగిన నేపథ్యంలో రిపోర్ట్స్ కూడా ఆలస్యమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ప్రెజర్ అయితే పెరిగింది. ఇది వ్యాధుల సీజన్ కావడం వల్ల ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో ఎంజిఎం అధికారులు కూడా ఓపీని 12 గంటల నుంచి సుమారుగా 1 గంట పెంచి 1 గంట వరకు ఓపీ చిట్టీలు డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చర్య తీసుకున్నారు. దాంతో క్యూ లైన్లో ప్రెజర్ పెరిగింది. దాంతో మేము క్యూ ఈ గొడవ అంతా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వైద్యం అందడం లేదు అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వచ్చినటువంటి జనం ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఒక రోజు చేయాల్సినటువంటి పని కాస్త 2-3 రోజుల పాటు తిరగాల్సి వస్తుంది. ఒక చిన్న పనికి రిపోర్ట్ తీసుకోవడం కోసం 2-3 రోజుల పాటు ఆగాల్సి వస్తుంది అనేది రోగుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ అయితే, పని భారం పెరగడం వల్ల తప్పని పరిస్థితుల్లో 1 రోజు 2 రోజు కూడా రిపోర్ట్లు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె కాస్త ప్రభుత్వ ఆసుపత్రుల మీద భారం పడడానికి కారణమవుతుందని ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్ అంటే వరంగల్.